నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకి ఏకంగా 100 సీట్లు కేటాయించిన చరిత్ర ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో చేసిందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలాంటి సామాజిక న్యాయం చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో నిల్చొని ఈరోజు మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశస్సులు ఈరోజు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబును చూడమని కోరుతా ఉన్నా, మరో వంక కూటమిని చూడమని కోరుతా ఉన్నా, మరో వంక మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లు, పొత్తులు, మేనేజ్మెంట్లు వీటిని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు రాజకీయం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ పేరు చెబితే మీకు నేను ఇంతకు ముందు చెప్పినన్ని ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి, ఇన్ని వ్యవస్థలు గుర్తుకొస్తాయి. మరి నేను ఇక్కడే నిలబడి అడుగుతా ఉన్నాను, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నాను, నేరుగా నా ప్రజలను అడుగుతా ఉన్నాను, పేదలను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈ సందర్భంగా. 2 చేతులు పైకెత్తి ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఈ మనిషిని పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదవాడికైనా చేసిన చరిత్ర ఈ చంద్రబాబుకు ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి అబద్ధాలతో, ఈరోజు ఇలాంటి మోసాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. అబద్ధాల మేనిఫెస్టోను మరొక్కసారి వీళ్ళంతా కూడా ముందుకు తోస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మేనిఫెస్టో గురించి మీ అందరికీ కూడా 4 మాటలు చెప్తాను. ఇదేమిటో మీరంతా చూస్తున్నారా? ఇది 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న 3 ఫోటోలు చంద్రబాబు నాయుడు, ఆయన పక్కనే దత్తపుత్రుడు, ఆయన పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు, వీళ్ళ 3 ఫోటోలతో ఇదే కూటమిగా ఏర్పడి 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నాను. గుర్తుందా? ఈ పాంప్లెట్ లో తాను మీ ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తున్నాయా ఆ ఈనాడు, ఆ TV5, ఆ ABN ఛానల్ అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? అప్పట్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మంగళసూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది, వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ఇదే 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ 3 ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా? అప్పట్లో చదవమంటారా? వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ,
87,612 కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను రెండు చేతులు పైకెత్తానబ్బా, ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా పో, రెండు చేతులు పైకి ఎత్తి, ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముఖ్యమైన హామీని ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడెరుగు, ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో నేను. ఇలా పో, రెండు చేతులు పైకి ఎత్తి, ఇలా 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 ఇలా